ప్రభుని వెలుగు ప్రకాశించును. నీ చేయి మట్టి దేహమే, కానీ ఈ మట్టి దేహమును పరిశుద్ధాత్మ అభిషేకించారంటే నువ్వు ప్రార్థించావంటే సాతాను ఎన్నో కిలోమీటర్ పారిపోతాడు. నీ మోకాళ్ళు నడచుటకు కష్టముగా ఉండవచ్చు, ఈ బలహీనమైన మోకాళ్ళను నీవు దేవునికి అర్పించి ప్రేమ విశ్వాసం నమ్మకములో జీవించి ఈ మోకాళ్ళని అర్పించి నువ్వు ప్రార్థించావంటే ఎన్నో కిలోమీటర్ల అమెరికాలో ఉన్న నీ కూతురు అమ్మా వాళ్ళు వ్యాధి నుండి విడుదల పొందుకుంటారు. అక్కడ ఉన్న సాతాను వెళ్ళిపోతాడు, అప్పు బాధలు మాయమైపోతాయి. నీవు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ప్రేమ విశ్వాసం నమ్మకములో ఆత్మ ఇచ్చే వరములలో ఎదుగుతున్నప్పుడు ఆయన నిన్ను అభిషేకించి ఆయన పరలోకప్పు జీవితం నీకిచ్చి నీ ద్వారా లోకాన్ని జీవింపచేస్తాడు. మరోవైపు సాతాను మనం మనస్సుని శరీరమును పట్టుకొని లోకాన్ని పట్టుకొని దేవుడు మనకిచ్చిన ప్రేమను కోల్పోయి ఒక్కొక్కరిని గాయపరచటం, ఒక్కొక్కరిని కూర్చి నిందించటం, ఒక్కొక్కరి కొన్ని ఇండ్లకు వెళ్ళి అంటే ఎప్పుడూ గొడవ, ఒక్కరిని తగ్గించుకోరు, ఎప్పుడు నువ్వు అంతే అంటే నేనంతా. కారణం ఏమిటి? సాతాను శారీరక వాంఛలను లోకమును పట్టుకొని వారిని చీల్చి వేస్తున్నాడు. వారి జీవితంలో నమ్మకం ఉండదు, వారి జీవితంలో ఒక్కొక్కరి మీద విశ్వాసం లేదు. భార్య బయటకు పోయి వచ్చినా ఎక్కడి నుండి పోయి వచ్చావు, ఎందుకు పోయి వచ్చావు, ఎవరితో మాట్లాడి వచ్చావు? దైవ ప్రేమ లేనప్పుడు ఒక్కొక్కరి మీద విశ్వాసం ఉండదు. విశ్వాసం మనుషుల మీద విశ్వాసం లేనప్పుడు నీ జీవితం మీదనే నీకు నమ్మకం లేదు, నీకు తృప్తి ఉండదు. కనుక చనిపోవాలని సాతాను నీకు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తాడు. సాతాను నరకానికి లాగుకొని పోతాడు. నీ ఇష్టం, దేనిని నీవు ఎన్నుకుంటావో. సమస్య లేని జీవితం లేదు, ఎక్కడ పోయినా సమస్యలు ఉంటాయి. సమస్యను ఎందుకు చూస్తున్నావో, సమస్యను దీవెనగా మారుస్తున్నా. దేవుని వైపు చూడు, నిన్ను విశ్వసించు. నీ హృదయం పరిశుద్ధాత్మక ఆలయమో. నీ మీద నీకు నమ్మకం లేదంటే ఎట్లా లోకం నీ మీద నమ్మకం ఉంచును? నీవు దేవుని బిడ్డ అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీవు దేవుని బిడ్డ అని ఎందుకు దేవుని ఆరాధించలేకపోతున్నావు? దేవుని నీలో చూడు. మోషే జీవితమును చూస్తున్నాము. మోషే పుట్టినప్పుడు ఏమైంది? హేరోదు రాజు అప్పుడు ఉన్న నూతన నిబంధనలో హేరోదు రాజు ఎలా యేసయ్యను చంపాలని ప్రయత్నించాడో అట్లనే ఆ కాలంలో ఫారో రాజు ఎక్కడ పోయినా ఏ కాలమైనా సాతాను తన కొందరిని పట్టుకుంటూ ఉంటాడు, పట్టుకొని అందరినీ నాశనం చేయ ప్రయత్నిస్తాడు. నువ్వు ఎక్కడ పోయినా సాతాను వస్తాడు. సాతాను వస్తాడని భయపడకు, ప్రభుని పట్టుకో, అన్నీ సాధించు. నువ్వు ఎక్కడ పోయినా వెలుగు లేదంటే చీకటి వస్తుంది. చీకటి వస్తుందంటే ఎందుకు భయపడతావు? లైట్ పెట్టేయి, చీకటి మాయమైపోతుంది. ఏ క్షణం నీవు దేవుని బిడ్డ అని సత్యమును నీవు గుర్తించుకుంటావో, ఏ క్షణము నీవు మోకరించి తండ్రి నేను నీ బిడ్డ అని చెప్పు, పరలోక నీకోసం తెరవబడను. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. సమస్యలు ఎక్కడ పోయినా వస్తాయి. సమస్య లేని జీవితం వెదకకు, చీకటి లేని జీవితం వెదకకు. ఎక్కడ పోయినా ఏ స్వామియే చెప్పాడు యోహాను 14:30లో, దుష్టుడు నా వెంట వస్తాడు కానీ వానికి చెందినది నా దగ్గర లేదన్నాడు. నీ దగ్గర ఎందుకు ఉంది? నువ్వు దేవుని బిడ్డ అంటే చూసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మోషే కాలంలో సాతాను ఫారోలో ప్రవేశించి ఈ పిల్లలందరినీ చంపమన్నాడు. సాతాను సాతానే, దేవుడు దేవుడే. పక్కన ఉన్న వారి చెప్పు, సాతాను ఎంత ప్లాన్ చేసినా, సాతాను ఎంత ప్లాన్ చేసినా పనిచేయదు, పనిచేయదు. దేవుని హస్తం, దేవుని హస్తం, దేవుని పరామరింపు, దేవుని పరామరింపు నీ మీద ఉన్నప్పుడు, నీ మీద ఉన్నప్పుడు నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటావు, నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను చంపాలని ఏం తలంచారు? హేరోదు రాజు ఏం చెప్పాడు? మనుషులను గుర్రం మీద కత్తితో పంపాడు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. యేసయ్యను పట్టుకొని
పరిశుద్ధ అమ్మ మరియా, పుణిత జోజప గారు. ఎక్కడ ఉంది? ఎహిప్తు దేశం ముందు ఉన్నది, బెత్లెహేం వెనుక ఉన్నది. బెత్లెహేం ముందుకు పోవాలి, మధ్యలో హేరోదు రాజు ఉంది. హేరోదు తిరుగుతూ ఉన్నాడు, కత్తే కుర్రముతో తిరుగుతూ ఉన్నాడు. కానీ అమ్మ మరియా పరిశుద్ధాత్మతో నింపబడి, పుణిత జోజప గారు పరిశుద్ధాత్మతో నింపబడి, బాలయేసును మోసుకొని వాళ్ళ దగ్గర రోజుల దగ్గర గుర్రము, వీళ్ళ దగ్గర గాడిదే. నీవు ఆత్మతో నింపబడినా గాడిద నీకు చాలు, గుర్రమును దాటి వెళ్ళిపోతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వారు ఈ హేరోదు రాజ్యమును దాటి ఏహిప్తు చేరుకున్నారు. నీ జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, గుర్రాలతో వస్తారు. నువ్వు భయపడకు, నువ్వు ఎప్పుడూ చెప్పాలి. ఏం చెప్పాలి? సామెతల గ్రంథం 21:31 విజయము గుర్రం మీద కానీ రథాల మీద కాది, విజయము పరలోకం నుండి వచ్చను. ఆమేన్. లోకపు శక్తులు తిరుగుతున్నాయి, కానీ దేవుని ప్రణాళికను ఆత్మను పొందిన ఆమె, ఆయన తల్లికి ఒక చిన్న తలంపు, నా బిడ్డను, నా బిడ్డ ఎట్లయినా జీవిస్తుంది. దేవుని ప్రేమ కలిగిన వారికి వారి మీద విశ్వాసం ఉండను, వారి బిడ్డల మీద విశ్వాసం ఉండను. లోకం చెప్తుంది అబ్బాయిలందరూ చంపబడపోతున్నారు, కానీ దేవుని బిడ్డకు మాత్రం చీకటిలో వెలుగు కనబడుతుంది. అందరు చంపబడతారు, నా బిడ్డ జీవిస్తుంది అంటుంది. ఎట్లా విశ్వాసమును పట్టుకొని ఎట్లా అంటే చెప్పదు, కానీ చేసి తీరుస్తుంది. విశ్వాసం ఎట్లా నెరవేరుస్తుంది అడిగినా నీకు జవాబు దొరకదు, కానీ వేచి ఉన్నావంటే అది చేసి చూపిస్తుంది. ఆమేన్ జీసస్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఆ తల్లి విశ్వాసం ఉంచి తన కుమారుని మీద, తన మీద విశ్వాసం ఉంచి ఒక చిన్న పెట్టెను పెట్టి నీటిలో పెట్టింది. ఆ ఫారో రాజుని కూతురు అక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఆమెను పంపించాడు. ఏ ఫారో రాజు తన రాజభవనంలో, ఏ ఫారో రోజు ఈ యూద ప్రజల్ని చంపాలని తలంచాడో ఆ ఫారో ఇంటిలోనే ఇప్పుడు ఆ మోసే ఎదుగుతున్నాడు, జీవిస్తున్నాడు. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని వచ్చి తన కుమారునిగా మార్చుకోవచ్చు. నాన్న అడిగి ఉండవచ్చు, ఏమి ఈ యూద అబ్బాయిని పట్టుకున్నావు, ఈ యూద అబ్బాయిలు చంపబడాలి కదా. నాన్న నోరును మూసుకో, వాడు యూద బిడ్డవా, నా కొడుకు. లోకం నిన్ను చంప ప్రయత్నించవచ్చు, దేవుడు నిన్ను పరామరిస్తాడు. ఆమేన్. నిన్ను తాకాలంటే ఆయన చేయిని తాకి తాటి రావాలి. నీ ముందు ఆయన చేయి ఉన్నప్పుడు నిన్ను తాకాలంటే మొదటిగా ఆయన చేయిని తాకాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అలా దేవుని ప్రేమలో ఎదిగిన వాడు పాపం చేశాడు, ఛాతి గర్వంలో ఒకరిని చంపేశాడు, ఎడారికి వెళ్ళిపోయాడు. కానీ దేవుని ప్రేమ వదలదు, మళ్ళీ మళ్ళీ తన బిడ్డల్ని ప్రేమతో నింపుతూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఎడారిలో ఉన్న ఆ వ్యక్తితో దేవుడు ముళ్ళ చెట్టులో దర్శనమిచ్చి, నా బిడ్డల్ని కన్నీరు చూస్తాను, వారిని పోయి కాపాడుము అని ప్రేమతో పంపుతున్నాడు. ఆ ప్రేమను, దేవుని ప్రేమను చూసి, దేవుడిచ్చిన అద్భుత శక్తిని చూసి పొందుకొని ఇప్పుడు ఎడారిలో తిరిగిన వాడు 6.5 లక్షల మంది ప్రజలు నడిపించే గొప్ప నాయకుడిగా మారిపోయాడు. నీ మీద విశ్వాసం కలుగుతున్నప్పుడు అందరి మీద విశ్వాసం కలుగుతుంది. కానీ ఈ ప్రేమ, ఈ విశ్వాసం, ఈ నమ్మకం అనేది ఒక్కసారి మనం పొందిన వెంటనే అది కలకాలం ఉండును అని మనం తలంచకూడదు. ఎందుకంటే మనం ఈ మట్టి దేహం మనలో ఉన్నంత వరకు, ఈ మట్టి దేహం ద్వారా, ఈ లోకము ద్వారా మనలో ఉన్న ఆత్మను నాశనం చేయుటకు, ఈ ఆత్మ దేవుడు ఇచ్చే ప్రేమ, విశ్వాసం, నమ్మకం నాశనం చేయుటకు సాతాను పోరాడుతూ ఉంటాడు. కనుక ఇప్పుడు మోసేతో పోరాడుతూ ఉన్నాడు. ఏమిటి? ఆ ప్రజలు మోసేకు రోదముగా మాట్లాడినప్పుడు తీసుకుందాం, సాంఖ్యాకాండం 11:11 ఈరోజు మొదటి పట్టణం. సాంఖ్యాకాండం 11:11 మోసే ఇట్లు దేవుని చూచి ఏడ్చెను,
We read today's first reading is from the book of Numbers, chapter 11. Kindly take.